वेलकम टू तेलुगु करंट अफेयर्स। ई रोज मनम 23 जून 2020 की संबंधी एडिटोरियल अनालिसिस चूस्तुन्नामु। ओशियन पोल्यूशन महासमुद्रालो पेरुगुतुन्न कालुष्यं गुरिंची मात्लाडुकोबोतुन्नाम मनम। सो ई एडिटोरियल नि नेनु मन तेलंगाणा अने पेपर 23 जून की संबंधी मन तेलंगाणा पेपर नुंची प्रेजेंट चेस्तुन्नानु। सो ई टापिक नि मनमु ज्योग्रफी लो अंतर्भागंगा एनविरॉन्मेंट चदुवुकुंटाम। सो ई एनविरॉन्मेंट की मनं लिंक चेसुकुंटाम पर्यावरण कालुष्यानिकि संबंधी। सो पर्यावरण कालुष्यानिकि संबंधी मनं ए क्वेश्चन फ्रेम चेसुकुन्ना कूडा ई ओक समुद्र कालुष्यानि గురించి కూడా హైలైట్ చేసుకుంటే బాగుంటుంది। ఇక అంతే కాకుండా ప్రతి సంవత్సరం జూన్ 8వ తారీఖుని మనం ప్రపంచ సముద్ర దినం వరల్డ్ ఓషియన్ డేగా జరుపుకుంటాం। సరే 2020 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క ప్రపంచ సముద్ర దినానికి సంబంధించిన థీమ్ గురించి కూడా దీంట్లో చెప్తాను నేను। సో చూస్తే భూమిపైన మానవుడు నివసించడానికి ప్రధానంగా మానవుడు సహజ వనరులపై ఆధారపడుతున్నాడు। ఈ సహజ వనరుల్లో ఒక ప్రధానమైన అంశం మానవుని జీవనానికి ఏది అంటే నీరు। సో ఈ నీటి వనరులు ప్రధానంగా చూస్తే భూమిపైన 96% నీటి వనరులు సముద్ర భాగంలో ఉన్నాయి। కేవలం 4% వనరులు మాత్రమే భూభాగం పైన ఉన్నాయి। సో ఈ క్రమంలో ఈ 96% గా ఉన్న సముద్ర నీరంతా ఉప్పు నీటి రూపంలో ఉంది। అంటే మానవునికి డైరెక్ట్ గా ఉపయోగపడదు కానీ పరోక్షంగా మానవుని జీవనానికి చాలా ఆధారమైంది అని చెప్పొచ్చు। ఎందుకంటే భూమిపైన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఈ సముద్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది। ఏ విధంగా భూమిపైన పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో కార్బన్ డయాక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది సముద్ర వనరులు। అంతే కాకుండా సముద్రంలో ఉండే ఆల్గే ద్వారా పెద్ద మొత్తంలో ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది। భూమిపైన 50% ఆక్సిజన్ ఉత్పత్తి సముద్రాల ద్వారానే జరుగుతుంది అని చెప్తారు। అదే విధంగా భూమిపైన ఉత్పత్తి అవుతున్న 30% కార్బన్ డయాక్సైడ్ ని సముద్ర నీరే గ్రహిస్తుంది। అంటే సముద్రంలో ఉండే ఆల్గే కాని ఇవన్నీ। సో ఈ క్రమంలో భూమిపైన ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి సముద్ర నీటి వనరులు ఎంతగానో దోహదపడుతున్నాయి। అంతే కాకుండా భూమిపైన పెరుగుతున్న ఉష్ణోగ్రతలను కూడా సముద్ర నీరు అబ్జర్వ్ చేసుకుంటుంది। సో ఈ క్రమంలో ఈ భూమిపైన ఈ ఉష్ణోగ్రతలు పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ సముద్ర నీరు ఎంతగానో దోహదపడుతుంది। అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఏంటంటే పెద్ద మొత్తంలో మానవుని ద్వారా జనించుతున్న వ్యర్థాలు మీన్స్ పారిశ్రామిక వ్యర్థాలు కావచ్చు, ప్లాస్టిక్ వ్యర్థాలు కావచ్చు, జీవ వ్యర్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా సముద్రంలో కలిసి సముద్రంలో కాలుష్యాన్ని పెంచుతున్నాయి। తద్వారా సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి। సో ఆ క్రమంలో సముద్రాలు భూమిపైన పెరుగుతున్న ఉష్ణోగ్రతని అబ్జర్వ్ చేసుకోలేని స్థాయికి చేరుతున్నాయి। సో ఆ క్రమంలో జరిగే అంశం ఏంటి, భూమిపైన ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి మంచు ఖండాలు కరిగిపోయి సముద్రాలు విపరీతంగా సముద్ర మట్టాలు పెరిగి భూమిపైన తీర ప్రాంతాలన్నీ మునిగిపోయే అవకాశం ఉంది, దీవులు మునక గురయ్యే అవకాశం ఉంది। అంతేకాకుండా పర్యావరణంలో పెద్ద మొత్తంలో ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది। సో ఈ క్రమంలో సముద్ర వనరుల్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పేసి ప్రపంచానికంతటికి అవగాహన చేయాలి అనేసి 1992 రియో డి జెనేరియోలో జరిగిన ఎర్త్ సమ్మిట్లో ఒక నిర్ణయం చేసుకున్నారు। సో మహాసముద్రాలపై ప్రజలకి అవగాహన పెంచాలి అని చెప్పేసి ఈ సమ్మిట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు। కానీ ఆ నిర్ణయం తీసుకున్నారు కానీ దాన్ని పెద్ద మొత్తంలో ముందుకు తీసుకెళ్లేకపోయారు। 2000 వరకు కూడా అది అదే విధంగా కొనసాగుతూ వచ్చింది। కానీ ఎప్పుడైతే మన ప్రకృతి మీ ప్రకోపాలు అనేవి పెద్ద మొత్తంలో సంభవించడం అనేది ఈ యొక్క 21వ శతాబ్దంలో పెద్ద మొత్తంలో ప్రారంభమైంది। సో చూస్తే 2004లో సునామీ వచ్చింది కానీ అప్పటి వరకు ఆ జనరేషన్లో ఉన్న మానవులకి ఈ యొక్క సునామీ గురించి పెద్దగా తెలియదు। కేవలం మన యొక్క తుఫాన్ల ద్వారానే పెద్ద మొత్తంలో ప్రభావం చూశాడు కానీ సునామీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయం 2004లో తెలిసింది। సో 2004లో ఎప్పుడైతే సముద్రం నుంచి సునామీని ఎదుర్కొన్నాడో అప్పటి నుంచి సముద్రాలపై దృష్టి పెట్టడం మరింతగా చేశారు। సో ఆ క్రమంలోనే ఈ యొక్క ప్రతి సంవత్సరం ఈ యొక్క సముద్ర దినం వరల్డ్ ఓషియన్ డేని జరుపుకోవాలి అని చెప్పేసి నిర్ణయం చేశారు। సో 2009 నుంచి జరుపుతున్నారు దాన్ని జూన్ 8వ తారీఖుని। సో ఈ సంవత్సరం 2020 సంబంధించి ప్రపంచ సముద్ర దినానికి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన థీమ్ ఏంటి అంటే సుస్థిర మహాసముద్రం కోసం కొత్త పద్ధతులు అనే థీమ్ ఇచ్చారు। సుస్థిర మహాసముద్రం కోసం కొత్త పద్ధతులు అనే థీమ్ ఇచ్చారు। అయితే సో భూమిపైన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 80% జీవరాశులు, 96% నీరు సముద్రంలో ఉంది, 50% ఆక్సిజన్ ని సముద్రాలు ఉత్పత్తి చేస్తున్నాయి, 30% కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి, అంతేకాకుండా ఉష్ణోగ్రతల్ని కంట్రోల్ చేస్తున్నాయి। సో ఈ క్రమంలో ఈ యొక్క భూమిపైన ఈ యొక్క వర్షపాతానికి కూడా సముద్రాలే కారణం। ఎందుకంటే భూమిపైన ఈ యొక్క వాతావరణంలోకి నీటి ఆవిరి చేరి మేఘాలుగా మారి వర్షపాతం భూమిపైన కురవడానికి, అంతేకాకుండా ఋతుపవనాలు రావడానికి కారణమవుతున్నాయి ఈ యొక్క సముద్రం మీద ఉండే ఉష్ణోగ్రతలే। సో ఈ క్రమంలో ఇవన్నిటికీ కూడా మన
మన సముద్రాలే ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమవుతాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం వివిధ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యం వస్తు రవాణా వీటిలో 90% సముద్రాల ద్వారానే జరుగుతుంది. అంటే వస్తు రవాణా 90% సముద్రాల ద్వారానే జరుగుతుంది. అంతేకాకుండా వివిధ దేశాల మధ్య కమ్యూనికేషన్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ కి సంబంధించి 50% కమ్యూనికేషన్ ఈ రోజు సముద్రాల అంతర్భాగాన వేసిన కేబుల్స్ ద్వారానే జరుగుతుంది. సో పెద్ద మొత్తంలో మానవాళికి వివిధ రకాలుగా ఉపయోగపడుతున్నాయి ఈ యొక్క మహాసముద్రాలు. సో ప్రపంచం మొత్తం మీద చూస్తే 5 మహాసముద్రాలు ఉంటాయి. మన భారతదేశానికి దక్షిణాన ఉండే హిందూ మహాసముద్రం, అమెరికాకి తూర్పున మ్యాప్లో చూస్తే అమెరికాకి తూర్పున ఉండే అట్లాంటిక్, పశ్చిమాన ఉండే పసిఫిక్ మహాసముద్రం, మొత్తం ఉత్తరాన ఉండే ఆర్కిటిక్, దక్షిణాన ఉండే అంటార్కిటిక్. సో ఈ 5 మహాసముద్రాలు ఉంటాయి. కానీ ప్రపంచంలో ఈ 5 మహాసముద్రాలలో అంతర్భాగంగా 100 సముద్రాలకి పైగా ఉన్నాయని చెప్పొచ్చు. ఉదాహరణకు చూస్తే భారతదేశానికి తూర్పున మనం బంగాళాఖాతం అంటాం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం అంటాం. కానీ ఈ రెండు కూడా హిందూ మహాసముద్రంలో భాగాలు. సో ఈ విధంగా ప్రపంచంలో ప్రతి మహాసముద్రంలో కొన్ని పదుల సంఖ్యలో ఈ సముద్రాలు అంతర్భాగంగా ఉంటూ ప్రపంచంలో ఈరోజు 100కి పైగా సముద్రాలని లెక్కిస్తున్నారు. అయితే భారతదేశానికి సంబంధించి చూస్తే 7516 కిలోమీటర్ల తీరరేఖ ఉన్న క్రమంలో సముద్రాల నుంచి ముప్పు కనుక ఎదురైతే పెద్ద మొత్తంలో భారతదేశానికి కూడా ప్రభావం ఉండబోతోంది అనేసి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సముద్రాల్లో పెరుగుతున్న కాలుష్యం వల్ల భారతదేశంలో ఋతుపవన వ్యవస్థ అనేది దెబ్బతినే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈ క్రమంలో మరి కాలుష్యం ఏ విధంగా వస్తోంది అనే విషయం గురించి చూస్తే ప్రధానంగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలని శుద్ధి చేయకుండా డైరెక్ట్గా సముద్రంలోకి వదిలేయడం వల్ల. ఇక రెండో అంశం ఏంటంటే ప్లాస్టిక్. భూమిపైన ఈ యొక్క ప్లాస్టిక్ విడుదల సముద్రంలోకి విడుదల చేస్తున్న దేశాలలో భారతదేశం 12వ స్థానంలో ఉందట. సో ప్రతి సంవత్సరం ప్లాస్టిక్ దాదాపు 13 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సముద్రంలోకి విడుదలైతే భారతదేశం నుంచి 0.6 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సముద్రంలోకి విడుదలవుతున్నాయి. సో ఈ క్రమంలో ప్రపంచంలో వ్యర్థాలని సముద్రంలోకి విడుదల చేస్తున్న దేశాల్లో భారతదేశ స్థానం 12వ స్థానం. సో ఐక్యరాజ్య సమితి భారతదేశానికి దీని గురించి ఒక హెచ్చరిక కూడా చేసింది. ఏమని, భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో సముద్రంలోకి వెళ్తున్న వ్యర్థాలని నిలువరించండి, లేదంటే భారతదేశానికి అది పెద్ద మొత్తంలో ప్రమాదం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ పర్యావరణ కార్యక్రమ నివేదికలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సముద్రంలోకి వెలువడుతున్న వ్యర్థాల్లో ఇంకొక అంశం ఏంటంటే పంట పొలాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు. ప్రస్తుతం పంట పొలాలకి సంబంధించి పెద్ద మొత్తంలో ఎరువులు వాడుతున్నాం. సో ఈ ఎరువుల వ్యర్థాలు ఏవైతే ఉంటాయో పొలాలపై, అవి వర్షం ద్వారా నదుల్లోకి చేరి నదుల నుంచి సముద్రంలోకి చేరుతున్నాయి. సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే నత్రజని. సో ఎప్పుడైతే సముద్ర వాటర్లో నత్రజని కంటెంట్ అనేది పెరుగుతుందో అప్పుడు సముద్రంలో ఉండే ఆల్గే విపరీతంగా పెరిగిపోతుంది. సముద్రంలో ఆల్గే విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే పరిణామం ఏంటంటే అది సముద్ర ఉపరితలాన చేరి కింద ఉండే జీవులకి ఆక్సిజన్ అందని పరిస్థితి అవుతుంది. సో ప్రపంచంలో ఈరోజు చూస్తే 70-80% జీవరాశులు సముద్రంలోనే ఉన్నాయి. అంటే జీవం కలిగిన మన భూమండలంపై జీవం కలిగిన జీవుల్లో 80% సముద్రంలో ఉన్నాయి. కేవలం 20% మాత్రమే భూమి మీద ఉన్నాయి. అంటే మనుషులు, జంతువులు అన్నీ భూమి మీద ఉన్నాయని లెక్కిస్తే సముద్రంలో ఉన్న వాటితో కంపేర్ చేస్తే భూమి మీద ఉన్నాయి కేవలం 20%. సో ఆ క్రమంలో పెద్ద మొత్తంలో ఉన్న సముద్ర జీవరాశులకి ఆక్సిజన్ తగ్గిపోయే అవకాశం అనేది ఈ నత్రజని వల్ల కలుగుతోంది. సో ఎప్పుడైతే ఆక్సిజన్ తగ్గిపోతుందో సముద్ర జీవరాశులు మరణాలకి గురవుతాయి. సో అలాంటి పరిస్థితి తలెత్తకూడదు అంటున్నారు. సో ఈ క్రమంలో నత్రజని వ్యర్థాలని భూమిపైన రాకుండా ఉండాలంటే ఎరువుల వాడకాన్ని తగ్గించాలి, న్యాచురల్ ఎరువులకి మళ్ళాలి. సో అలాంటి విషయాల గురించి ప్రజలకి అవగాహన కల్పించాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా జీవ వ్యర్థాలు, బయో వేస్ట్ అంటాం. సో ఈ బయో వేస్ట్ ఏదైతే ఉందో దానికి డిగ్రేడేషన్కి కరెక్ట్ పాలసీస్ ఉంటాయి. కానీ ఆ పాలసీస్ ఏవి ఫాలో అవ్వకుండా ఈ యొక్క బయో వేస్ట్ని డైరెక్ట్గా తీసుకెళ్లి సముద్రంలో డంప్ చేసేస్తున్నారు. సో దీనివల్ల పెద్ద మొత్తంలో ఈ సముద్ర జీవులు ఈ యొక్క మరణాలకి గురవుతున్నాయి అని చెప్తున్నారు. ఈ మధ్య చూస్తే కొన్ని జీవరాశులు సముద్రంలో చనిపోయి తీరాల్లోకి కొట్టుకొచ్చిన సందర్భాలు అనేకంగా కనిపిస్తున్నాయి. సో అలాంటి పరిస్థితుల నుంచి సముద్ర జీవరాశులని కాపాడాలంటే ఈ వ్యర్థాలని సముద్రంలోకి డైరెక్ట్గా విడుదల చేయకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా చూస్తే ప్రపంచంలో సముద్రంలోకి వ్యర్థాలని విడుదల చేస్తున్న నదుల లిస్టు చూస్తే టాప్ 10 నదుల్లో 3 నదులు భారతదేశంలో ఉన్నాయి. సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది. సో ఈ 3 నదుల్లోంచి ప్రపంచంలో టాప్ 10 నదులు, అంటే సముద్రంలోకి వ్యర్థాలు విడుదల చేస్తున్న వాటిలో. సో భారతదేశంలో చూస్తే గంగా నది ఎక్కువ మొత్తంలో వ్యర్థాలని సముద్రంలోకి మోసుకెళ్తుంది అంటున్నారు. గంగానదికి ఉపనది అయిన యమునా నది కాలుష్య కాసారాలుగా ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ఈ బ్రహ్మపుత్ర నది కూడా భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు పూర్తి స్వచ్ఛంగా ఎంటర్ అవుతుంది.
కానీ స్వచ్ఛంగా ఎంటర్ అయిన బ్రహ్మపుత్ర నది భారతదేశాన్ని విడుస్తున్న క్రమంలో అది కాలుష్య కాసరంగా మారుతుంది. సో ఈ క్రమంలో సింధు నది మాత్రం భారతదేశంలో సింధు నది ప్రధాన నది మాత్రం భారతదేశంలో కాలుష్యంగా మారకపోయినప్పటికీ సింధు యొక్క ఉపనదులు భారతదేశం నుంచి కాలుష్యాన్ని తీసుకెళ్తున్నాయి. అంతేకాకుండా సింధు నదికి పాకిస్తాన్లో పెద్ద మొత్తంలో కాలుష్యాలు యాడ్ అయిపోయి సముద్రంలో కలుస్తున్నాయి. సో ఈ క్రమంలో ఈ మూడు ప్రధాన నదులు కాలుష్యాలని సముద్రంలోకి తీసుకెళ్తున్నాయి. అంతేకాకుండా ఈ వాయు కాలుష్యానికి సంబంధించి కూడా చూస్తే భారతదేశము ప్రపంచంలో 10 కాలుష్యపూరిత నగరాల్లో 9 భారతదేశంలోనే ఉన్నాయి. సో ఈ క్రమంలో పర్యావరణానికి ఇబ్బంది కలిగించే అంశాలు ఎన్నో భారతదేశం చేస్తోంది అనేసి ప్రపంచం ఈరోజు భారతదేశాన్ని వేలెత్తి చూపిస్తోంది. సో ఈ క్రమంలో ఇవన్నీ అంశాలపై మనం పోరాటం చేయాలి అని చెప్పేసి ప్యారిస్ ఒప్పందంలో కూడా మనం రాసుకున్నాం, కానీ అవి ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ జరగబడట్లేదు. ప్రభుత్వాలు దానికి ముందడుగు వేస్తున్న పరిస్థితి. అయితే 1966లో భారతదేశం 1966లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ అని స్టార్ట్ చేసింది గోవాలో. దీని యొక్క బ్రాంచెస్ కొచ్చి, ముంబై, వైజాగ్లో ఏర్పాటు చేశారు. ప్రధానంగా దీని యొక్క లక్ష్యం ఏంటంటే హిందూ మహాసముద్రం, భారతదేశానికి దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో దానిపై శాస్త్రీయంగా పరిశోధన జరిపి అధ్యయనం చేయాలి అనే విషయం గురించి దీంట్లో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఇంకో అంశాన్ని చూస్తే ప్రస్తుతం సముద్ర జీవులు బాగా తగ్గిపోతున్నాయి, దానికి కారణం ఏంటంటే వ్యర్థాలు పెరుగుతున్నాయి. సో ఈ వ్యర్థాలు పెరగడం వల్ల సముద్ర జీవులు తగ్గిపోతున్నాయి అంటున్నాం కదా. ఇటీవల ఒక బ్లూ తిమింగలం, సో బూడిద తిమింగలం అంటాం, సో ఈ బూడిద తిమింగలం సముద్ర తీరానికి కొట్టుకు వచ్చింది సీటెల్ అనే ప్లేస్లో. సో ఈ సీటెల్ అనే ప్లేస్లో వచ్చిన ఈ బూడిద తిమింగలం కడుపులోంచి దాదాపు 20 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు, వివిధ గోల్ఫ్ బంతులు అవి ఇవి బయటికి రావడం జరిగింది. అంటే సముద్రంలో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా ఈ విధంగా కంటిన్యూ అయితే కనుక 2050 సంవత్సరం కల్లా సముద్రంలో ఉండే జీవుల కంటే కూడా ప్లాస్టిక్ వ్యర్థాలే పెరిగిపోయే అవకాశం ఉంది. సో ఈ క్రమంలో ప్రపంచం మొత్తం దీనిపై అవగాహన, ప్రపంచం మొత్తానికి దీనిపై అవగాహన కలగాలి. సముద్రంలోకి ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలను చేరకుండా, రసాయనిక వ్యర్థాలను చేరకుండా ప్రజలే వాటిపై నియంత్రణ చేపట్టాలి అనేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి. అప్పుడు మాత్రమే పర్యావరణాన్ని కాపాడగలం, రాబోయే తరాలకు నాణ్యమైన పర్యావరణాన్ని అందివ్వగలం అనేసి చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశం. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.